नमस्कार प्रस्तम मन तो श्री शुभंकरी सेवा समिति व्यवस्थापकुलु मंत्र विद्वान देवी उपासकुलु ब्रह्मश्री दुग्गिराल याज्ञवल्क्य दिलीप शर्मा गारु वारितो मात्लाडेद्दाम। नमस्कार गुरुगारु। गुरुगारु वृश्चिक राशि वारिकि नवंबर नेललो एला उंडबोतुंदंटारु आर्थिक परंगा कानी इटु उद्योग परंगा व्यापार परंगा एला उंदंटारु? ओम शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। वृश्चिक राशि वारिकि नवंबर मासमुलो व्यापारवेत्तलकु गानि उद्योगस्तुलकु गानि अलागे नूतनमुगा व्यापारमुलो एदैना मार्पुलु चेयालनुकुन्ना व्यापारालु प्रारंभिंचालनुकुन्ना कोत्त कोत्त उद्योगाल्लो प्रधानमैनंगा जायन अवुतुन्ना इप्पुडे उद्योगं प्रारंभं जीवितंलो ई नवंबर लोने उद्योग अवकाशं वच्चिंदि अनुकुन्ना एवरैना सरे चेप्पुडु माटल नुंचि निर्णयालनु तीसुकोवाली। అలాంటి నిర్ణయాల వల్లే ప్రమాదం ఉంది వీళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి, చిరు వ్యాపారవేత్తలకి, ఎవరికైనా సరే. ఎవరో చెప్పి మనని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వ్యాపారవేత్తలు ముఖ్యంగా వారి వారి వ్యాపారముల అభివృద్ధి అంటే ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళేటప్పుడే లేదు వారు వ్యాపారంలో కొంత ఇంకా ధనాన్ని పెట్టి దాన్ని ఇంకా పెద్దది చేయడానికి అలాంటి నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబంతో చర్చించే ముందైనా చర్చించిన తర్వాత అయినా సరే శివాలయములో వారి పేరు మీద ఒకసారి అర్చన చేయించుకొని నిర్ణయాలను తీసుకుంటాం ఉద్యోగస్తులకి చాలా మంచిది। కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారం శివ దర్శనం చేసుకొని సోమవారం పూట వాళ్ళు ఆ పని ప్రారంభిస్తే విజయము తథ్యము ఇది వారు చేయాల్సినటువంటి పని। అలాగే మరి వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరముగా చాలా లాభాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి। కొంత తల్లి చెప్పిన మాట, చెల్లి చెప్పిన మాట, ఏదో కొంత బాగా పెద్దవాళ్ళు అనుకుంటే కుమార్తె చెప్పిన మాట, భార్య చెప్పిన మాట కొంత ఆలకించటము, వారితో చర్చించటం అంటే కన్వినెన్స్ అయిపోటం కాదు, లేదు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అని ఏదైనా ఒక విషయము గురించి చర్చించి నేను ఎందుకు ఇలా చేయాలనుకున్నా, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేయలేకపోతున్నా అనేటువంటి విషయాన్ని కన్వినెన్స్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి అవసరమైతే భార్య చెప్పినట్టో, కూతురు చెప్పినట్టో, చెల్లెలు చెప్పినట్టో, తల్లి చెప్పినట్టో విని నిర్ణయాన్ని మార్చుకున్న విజయం వరిస్తుంది। ఎటువంటి సమస్యలు ఉండవు, అంటే చెప్పకపోతే సమస్య వస్తుందండి అంటే కుటుంబ సౌఖ్యం ప్రధానం। ఎందుకంటే అంత కష్టపడి సంపాదిస్తున్నాం, ఎందుకంటే అహోరాత్రాలు తిండి మాని ఆరోగ్యం పాడు చేసుకుని బుద్ధి పాడు చేసుకుని అవమానాలు పడుతూ ఎందుకు సంపాదిస్తున్నాం? ఇంట్లో ఇంటి వాతావరణం, ఇంట్లో గృహలక్ష్మి బాగుండాలి। గృహలక్ష్మి అంటే ఎవరు? ఆడవాళ్ళు, మన తల్లో చెల్లో ఆ కుమారుతో భార్య వీళ్ళంతా గృహలక్ష్మి। లక్ష్మీ అమ్మవారంటే ఏదో మళ్ళీ అక్కడ పద్మం మీద కమలం మీద కూర్చుని శంఖ చక్రాలతో బాగా డబ్బులంతా కుమ్మరించుకుంటూ రారు, స్త్రీనే గృహలక్ష్మి। కాబట్టి ఆ గృహలక్ష్మి అనుగ్రహాన్ని పొందినట్లయితే కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది। మరి అలాగే విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? వృశ్చిక రాశిలో ఉండేటువంటి విద్యార్థులు చాలా చక్కగా రాణిస్తారు, చాకచక్యంగా ఉంటారు, అయినప్పటికీ బద్ధకం అనేది కొత్తగా వీళ్ళకి యాడ్ అవుతుంది, ఇంతకుముందు ఉండేది కాదు। ఒకవేళ కొంతమందికి ఉండొచ్చేమో, ఎందుకంటే అది జాతక రీత్యా, గోచార రీత్యా అయితే ఉండకూడదు, జాతక రీత్యా ఏదైనా బుధుడు కానీ రాహుకేతువులు కానీ మందగిస్తే ఆ గ్రహ ప్రభావాల చేత కొంత బద్ధకంగా ఉంటుంది।
అలా బద్ధకం ఉన్న వాళ్ళ గురించి కాదు. కొత్తగా అయితే కనుక కొంతమందికి బద్ధకం వస్తుంది, గోచారం రీత్యా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా పెరుగుతుంది. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టాలి. వారానికి ఒకసారి స్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారు, లేదు రోజు స్నానం శుభ్రంగా చేయని వాళ్ళు ఉంటారు. మంచి బట్టలు కట్టుకోవటం, మంచి మాటలు మాట్లాడటం, మంచిగా మంచి ఆహారాన్ని తినటం, ఆహారాన్ని తినేటప్పుడు కూడా కూర్చొని తినటం, ఇవి చేయాలి విద్యార్థులు. వీటితో పాటుగా అతి ముఖ్యముగా 11వ అధ్యాయం విద్యార్థులు భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని విన్నా చదివినా దాన్ని రాసినా వారికి మాసంలో వారు ఏదనుకుంటే అది అన్నీ సాధించగలుగుతారు. ఈ మాసమే కాదు, వచ్చేటువంటి రోజులలో కూడా వీరు చేసేటువంటి ఈ మాస సాధన ఎంతగానో ఉపయోగాన్ని ఇస్తుంది. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి కొంతమందిని బలవంతంగా వీరు ఒప్పించాల్సి వస్తుంది. బెదిరించో, భయపెట్టో, బతిమాలో, అవసరమైతే కాళ్ళు పట్టుకునో, వీళ్ళకి కావాల్సినటువంటి విధంగా పనిచేసుకునేటువంటి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. అది కొంత వీళ్ళకి ఈగో ప్రాబ్లం వచ్చినా తప్పదు, అవసరం అవసరానికి అహంకారము కూడా పక్కకు జరుగుతుంది. అనవసరంగా ఇప్పుడు కోపానికి పోయామనుకోండి, ఉన్నది పోతుంది ఉంచుకున్నది. కాబట్టి అహంకార ప్రదర్శన లేకుండా ఉంటే రాజకీయ నాయకులు విజయాన్ని సాధిస్తారు, మంచి పదవులు వస్తాయి. అతి ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీలు రాజకీయంలో కొంతమంది ఉంటారు, వారు పదవి రావాలి అన్నటువంటి సంకల్పం వారికి ఉంటే చండీ యాగం చేయటం మంచిది. ఆ యాగము కూడా సద్బ్రాహ్మణుల చేత 3 రోజులు కానీ 5 రోజులు కానీ చండీ హోమాన్ని చేయటం ద్వారా వారికి ఉన్నటువంటి దృష్టి ప్రభావం పోతుంది. పెద్ద పెద్ద అవకాశాల కోసం చూస్తున్నారు, అవకాశం కావాలి, వచ్చింది నిలబడాలి, ఏదో వీరి డబ్బు నిర్వీర్యం అయిపోకూడదు. ఈ సమయంలో రాజకీయ నాయకులు చండీ అమ్మవారిని ఆరాధన చేయటం చాలా మంచిది. మరి అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు? వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి, మంచి సంబంధాలు వస్తాయి. వివాహమైనటువంటి వారికి కూడా సంతానపరమైనటువంటి యోగ్యం కనబడుతుంది. సో శని ప్రభావం చేత జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు. జీవిత భాగస్వామి జీవితంలోకి త్వర త్వరగా కూడా వచ్చేటువంటి సందర్భాలు వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. మరి అలాగే గురువు గారు, ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అవసరం. ఉష్ణమైనటువంటి రోగాలు కొన్ని వస్తాయి. ఈ యొక్క కాలములో జ్వరము కానీ లేకపోతే వేడి చేసి కొన్ని రోగాలు వస్తుంటాయి, అవి కానీ వీళ్ళకి వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. అది కూడా మాసాంతం అంటే మాస ఆఖరిలో ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అవసరం, ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైనటువంటి చింతలను చేస్తే అనారోగ్య పాలవుతారు. మరి అలాగే ఈ రాశి వారు చేయకూడని పనులు ఏమిటి అంటారు? ఇతరులకి సలహాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులకి సలహాలు ఇచ్చి సమయాన్ని వృధా చేసుకుని మీ సలహా ఎందుకు పనికి రాకుండా చేసుకుంటున్నారు. కాబట్టి అవసరమైనటువంటి వారు మిమ్మల్ని అడిగితేనే మీరు సలహా ఇవ్వటం మంచిది. మరి ఈ రాశి వారికి నవంబర్ 13 అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? అదృష్ట యోగ్యము పడుతుంది. నవంబర్ 13 తర్వాత వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యములో కూడా విజయాన్ని పొందుతారు, సంపద పెరుగుతుంది, అలాగే గౌరవ పురస్కారాలు కూడా వీరికి అందుతాయి. లాభించినటువంటి ధనాన్ని సత్కర్మలకి వాడతారు, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అమావాస్య తరువాత విద్యార్థులు కూడా లీడర్షిప్ను తీసుకుంటారు. ముఖ్యంగా నవంబర్ 13 అమావాస్య తరువాత వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని పదవులు బాధ్యతలు అందుతాయి, దాంతో సంతృప్తి చెందుతారు. తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి కూడా వృశ్చిక రాశి వారికి నవంబర్ 13 తర్వాత అందుతుంది. లక్ష్మీ కటాక్షం ఉన్నది, ఇష్టదైవము అనుగ్రహం ద్వారా అనేక వరములని వీరు పొందగలుగుతారు.
మరి ఈ వృశ్చిక రాశి వారు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల వారికి మంచి జరుగుతుంది అంటారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము నవగ్రహాలకు ప్రదక్షిణము చేయటము అలాగే శివాలయంలో ఆవు నేతితో ఈ కార్తీక మాసము మొత్తము కూడా దీపారాధన చేయటము ఎక్కడైనా అన్నదానము జరుగుతుంటే అక్కడ బియ్యాన్ని దానం ఇవ్వడం ద్వారా మీరు చాలా అభివృద్ధి చెందుతారు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలాగే గురుగారు వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది వారు ఏ దేవతారాధన చేస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు శివాయ గురవే నమః మన శుభంకరి సేవా సమితి 8వ పర్యాయము మహారుద్ర యాగాన్ని ఈసారి అరుణాచలంలో చేస్తున్నాం నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 3 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది నవంబర్ 30 గురువారం నుంచి డిసెంబర్ 3 ఆదివారం వరకు ఈ కార్యక్రమాలు అరుణాచలంలో కాంచీ మఠం దగ్గర ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి నవంబర్ 30 ఆరుద్ర నక్షత్రము శివ నక్షత్రము మరియు సంకష్టార చవితి ఆ రోజు గణపతి ఆరాధన ఉంటుంది డిసెంబర్ 1వ తారీఖు మనకి శుక్రవారం అమ్మవారి ఆరాధన ఉంటుంది అలాగే డిసెంబర్ 2వ తారీఖు శనివారం విష్ణు ఆరాధన ఉంటుంది అలాగే డిసెంబర్ 3 ఆదివారం సుబ్రహ్మణ్య ఆరాధన నవగ్రహ ఆరాధన ఇత్యాది దేవత ఆరాధనలు అక్కడ జరుగుతాయి ప్రతి నిత్యము కూడా అన్నదానం ఉంటుంది సాధు సంతతులకు అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటువంటి వారికి అన్నదానము ప్రతి నిత్యము మధ్యాహ్నం అక్కడ జరుగుతుంది భక్తులందరూ తప్పనిసరిగా మీ గోత్రనామాలు నమోదు చేసుకొని పాల్గొనండి ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనడం ద్వారా తప్పనిసరిగా శివానుగ్రహాన్ని పొందుతారు శివుడి అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుందో మీకే తెలుసు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ